ఎవరిది ఉన్మాద పాలనో ప్రజలు మొన్న ఎన్నికల్లోనే చూపించారు. అండ్ చంద్రబాబు నాయుడుకి 23 సీట్లతో మూలను కూర్చోబెట్టిన విషయం కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవమాసాల పాలన చూసి నరావారి మరి నరాలన్నీ చిట్లిపోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏం అవసరం ఉందని ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాడో ఆయనే చెప్పాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలతో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వటం కానీ, ఆరోగ్యశ్రీలో అమౌంట్ పెంచడం కానీ, అలాగే 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు ఆయన చేస్తుంటే ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర అవసరమా? ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజాయాత్ర, సారీ, ఇది ప్రజా చైతన్య యాత్ర, లేకపోతే ప్రజలు చీకొట్టిన పిచ్చోడి యాత్ర అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చూస్తే తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలాగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆడవాళ్ల పసుపు కుంకాలు కాపాడాలి, మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంటే, చంద్రబాబు నాయుడు తాగుబోతులకి సపోర్టివ్గా ఆయన మాట్లాడటం చూస్తుంటే ఆడవాళ్ళు చీకొడుతున్నారు. అండ్ ఆయన పార్టీలో ఉన్న ఆడవాళ్లతో బ్రాండ్ల గురించి కూడా మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. అంటే మరి ఈయన ఏ అంటే భూతద్దంలో కారణాలు ఎతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద చల్లాలని. కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డు ఆయన ప్రజల కోసం ఏం చేయాలనుకుంటే మంచి అది చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు లోకేషే కాదండి, ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళని మోసే పచ్చ మీడియా కూడా సైలెంట్గా ఉంది, అది మనం గమనించాలి. ఈరోజు ఏమీ చేయని తప్పకి ఓ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు పెట్టి పచ్చ ఛానళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేసిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఆ పార్టీని ఎందుకు వదిలేశారు, ఎందుకు చూపించడం లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూడా ఈ ప్రజా చైతన్య యాత్ర అనేది ఈ పిఎస్ మీద జరిగిన ఐటీ దాడుల్లో ఏదైతే 2000 కోట్ల దొరికాయో ట్రాన్సాక్షన్స్, దాంట్లో జైలుకు పోతామన్న భయంతో డైవర్ట్ చేయడానికి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నటి వరకు నేనే ఐటీని కనిపెట్టినానన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ దాడులు జరగగానే ఎందుకంత బెంబేలెత్తిపోతున్నాడు, ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదని నేను అడుగుతున్నాను. అండ్ ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా మీరు చూస్తే మైనింగ్ మాఫియాలో మొత్తం ఈయన పార్టీ వాళ్ళే ఉన్నారు. ఏ విధంగా దోచుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు జీవితాంతం కటకటాల వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.